सो हेलो आरबीजी फैमिली सो वेलकम बैक टू द अवर स्ट्रीम अन्नमाट सो अंडी इप्पुडु ई वीडियो वच्चेसैते मीकोसम अन्ना मल्ली अगेन चाला मंदि वेट चेस्तुन्नारु कदा सो प्लीज अन्ना खच्चितंगा अयिते वाळ्ळंदरिकी यूज अवुतदि एवरैते चानल प्रमोशन कोसम चूस्तारो सो तप्पकुंडा एंड वरकु चूडंडि ब्रो प्लीज वितौट स्किप अन्नमाट सो एक्कुव मंदिकि रिकमेंड अवुतदि मीरु वितौट स्किप चेस्ते अंड अलागे खच्चितंगा लाइकुलु चेरमच्चायि दीनिकैते खच्चितंगा ओक 200 अयिते लाइक्स अयिते नेनु टारगेट पेडुतुन्नानु अन्नमाट सो तप्पकुंडा लाइक्स अयिते चेयंडि सो इंका ए मात्रं लेट चेयकुंडा मनं अयिते वीडियोलोकि वेल्लिपोदां ओकेना सो अंड मन वीडियो वैसे सो फ्री प्रमोशन अना सो मैं आलरे इंतक मुझे बेटा सो आलमोस्ट यूट्यूब फस्ट फस्ट मन पड़ा का फ्री प्रमोशन को फस्ट मनदे वस्तु सो अंड फस्ट ना लिटरली चाल मंदे चाल मंदिर हेल्प नीन तरह अर्थमें सो चाल मंदे चाल मंदी फ्री प्रमोशन कोसमें वेट अंड चाल मंदिर 200 वीडियो 300 वीडियो पेटर आईना 500 सब्सक्राइबर इला उ सो अंकनिंदे सर फ्री प्रमोशन पड़ता सो मन वाल अट्लीस्ट इन दाँटो 10 मंदिर उ इंट्लो वाले सपोज मैं फैमिली वाले 10 मंदिर उ सो मे चैनल सब्सक्राइब ऑटोमेटिकली 10 मंदिर तो सब्सक्राइब चेस्तारु सो मेरे चेसिन 10 मंदी इंकोर की सपोर्ट अवुतदी वाळ्ळु चेसिन 10 मंदी सो 20 मंदिकि मीरु इंकोर सपोर्ट चेस्तारु सो अला अनि ना थॉट वच्चि नेनैते फ्री मेसेज पेट्टेसानन्न सो ना अप्लोड चेसे चाला 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 सक्सेस अयिपोयिंदि अन्नमाट आ फ्री प्रमोशन वीडियो वच्चेसैते सो चाला हैप्पी फील अय्याना सो अलागे अदे वीडियो अयिते मल्ली सो मध्यलो एंदुकु आपेसानंटे सो चाला वीडियोस सरी पंपिंचे सरिकि नाकैते नोटिफिकेशन इश्यू अंड दांतो पट्टुगा सो चाला वीडियोस प्रमोशन चेसानु दांतो पट्टुगा सो नाकैते इश्यूस अयिते वच्चायि अन्नमाट दानि तर्वात मरि मध्यलो चेक चेसुकोवच्चु चाला मंदि तेलुसु ऑलरेडी ना स्टार्टिंग नुंचि एवरैते उन्नारो सो वाळ्ळंदरिकी तेलुसु वाळ्ळंदरिकी अयिते ऑलमोस्ट तेलुसु मीकु स्टार्टिंग लो नाकु 5 सब्सक्राइबर्स 6 सब्सक्राइबर्स मोत्तं 4 गंटलु पेडिते अला वच्चेदि अन्नमाट सो एवरी नोटिफिकेशन ఓడడం లేదు రికమెండేషన్ ఓడడం లేదు సో అందుకని చెప్పేసి నాకు ఇప్పుడు ఏమనిపిస్తుంది అంటే అరే యార్ మనము అదిని మిన్నే వచ్చాము అని చాలా మందికి అండ్ మంచి ఒక లైఫ్ ఇచ్చాము సో మీకు ఆల్రెడీ నా కమ్యూనిటీ పోస్టులు చూడండి చాలా మంది పెట్టా ఇంకా కొంతమంది పెట్టలే కూడా సో చాలా మంది దాంట్లో మీరు నేనైతే పెట్టించి చేశాను అన్నమాట సో వాళ్ళు చాలా మంది అయితే నా పేరు మీద చేశారు కమ్యూనిటీ పోస్టులు అండ్ అలాగే సో కమ్యూనిటీ పోస్ట్ రావడానికి కారణం 1K కి రావడం కారణం నేనే అని చెప్పేసి అని థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్స్ ప్రతి ఒక్కరికి అయితే నా పేరు పెట్టిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ బ్రో అండ్ ఒకటే అన్న మనం బతికున్న సేపు ఏదో ఒకటి హెల్ప్ చేసామా లేదా అనేది ఇంపార్టెంట్ అంతే అందుమించి ఇంకోటి ఏం లేదు మచ్చ మనం చేసిన హెల్ప్ తప్పకుండా తిరిగి వస్తుంది అని ఇంకా చాలా మంది హేటర్స్ ఉంటారన్న సో అనవసరంగా మీరు సబ్స్క్రైబ్ చేసి అన్సబ్స్క్రైబ్ చేయడము లేదంటే బ్యాడ్ కామెంట్లు పెట్టడము లేకపోతే వన్ వన్ రావడము సో ఒక నిమిషం చెప్తా బ్రో మీకు కనుక గేమ్ ప్లే ఉంటే మీరు మున్నా బాయ్ దగ్గర రాయిస్టర్ దగ్గర లేకపోతే ధనోటిన దగ్గర అక్కడ చూపించండి బ్రో ఎవరైతే 500 సబ్స్క్రైబర్ ఉన్నారో 1000 సబ్స్క్రైబర్ ఉన్నారో వాళ్ళ దగ్గర కాదు మీకు ఇవేన వాళ్ళ దగ్గర ఉందనుకో గేమ్ ప్లే బ్రో రండి బ్రో 1v1 ఆడదాం గేమ్ ప్లే ఇంప్రూవ్ చేసుకుందాం అని చెప్పి మాట్లాడండి అంతేగాని 1v1 రారా బాటు నీకు ఛానల్ ఎందుకురా ఇలా ఎందుకు బ్రో ఇలా అంటే సో వాళ్ళు ఎన్నో అన్ని కాదనుకొని వాళ్ళ ఫ్యామిలీ అవన్నీ ఇష్యూస్ కాదనుకొని చెప్పేసి అని యూట్యూబ్లోకి వస్తున్నారు మీరు అలా అనడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళు ఆటోమేటిక్గా సో మీకు వచ్చేసి అయితే ఛానల్ డిలీట్ చేయడము లేదంటే అరే మనకి సెట్ కాదురా అని చెప్పి వదిలేయడము ఒక మంచి ఫ్యూచర్ని మీరు చెరగొడుతున్నారన్న సో మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి అరే యార్ నేను ఇట్టేసా విన్ పని అయిపోయింది అని చెప్పి మీరు లైట్ తీసుకుంటారు బట్ కాకపోతే ఒకరు జీవితం అక్కడ నాశనం అయింది మీకు అర్థం కావట్లేదు సో ముందు ముందు ఏంటనేది మీరు చేసిన తప్పు తప్పకుండా మీకు తిరిగి వస్తుంది పాపంలేగా మీరు చేసే పుణ్యం తప్పకుండా మీకు మంచి వస్తుంది నేను అసలు నాకు ఎందుకు వచ్చిందో ఆలోచన తెలియదు కానీ చాలామంది కష్టాన్ని చూసి నాకైతే ఫ్రీ ప్రమోషన్ వచ్చింది మంచి ఆలోచన సో నేను చేసిన 10 మంది వలన నేను ఇప్పుడు ఇంత స్పేస్లో ఉన్నానంటే దానికి కారణం వచ్చేసి నేను చేసిన మంచి సో ప్లీజ్ నా ప్రతి ఒక్కరికి అయితే చేతులైతే చెప్తున్నా సో ప్రతి ఒక్కరు ఇంకా నచ్చితేనే మీరు అవి లైవ్ చూడండి మీరు ఇన్ కేసు ఫ్రీ ఫైర్ లైవ్ అని కొట్టారు వచ్చిందనుకోండి మీకు నచ్చితే చూడండి లేదరా బాయ్ మీరు నచ్చట్లేదు మంచి లేదనుకుంటే ఇంకో లైవ్ చూడండి సో చాలా లైవ్స్ ఉంటాయి కదా కిందల సో వన్ మీరు డిస్క్రేజ్ చేయడం ఎందుకన్నా సో నేను చెప్పిన తప్పని కూడా మాత్రం సారీ అన్న ఏమనుకోవద్దు అని దీని కింద కూడా బ్యాడ్ కామెంట్ పెట్టడము లేదంటే డిస్లైక్ కొట్టడము ఇవన్నీ చేయొద్దన్నా కొంచెం మీరు ఇప్పటికైనా లైఫ్ చేంజ్ అవ్వండి సో ఇంకో 10 మంది లైఫ్ చేంజ్ చేయడానా మీకు ఏమవుతుంది బ్రో ఒక్క లైక్ అండ్ ఒక సబ్స్క్రైబ్ చేయడం వల్ల డబ్బులు ఏం కట్టుకోవు కదా సో వాళ్ళు ఒక సబ్స్క్రైబ్ పెరిగింది అంటే వారం రోజులు అన్నం తినకుండా ఉండేవాళ్ళు ఉంటారు నాలాగా సో ప్లీజ్ అన్న అర్థం చేసుకోండి సో నేను మళ్ళీ మళ్ళీ చెప్పదలుచుకుంటున్నా బ్రో సో అండ్ యూట్యూబర్స్కి చెప్పదలుచుకుంటున్నా ఎవరైతే పెడదాం అనుకుంటున్నారో సో వాళ్ళకి ఫస్ట్ మెయిన్ ఇంపార్టెంట్ అని చెప్పి పేషెన్స్ అన్న ఎవరు నన్ను అన్నాడు బాట అన్నాడు నువ్వు అన్నాడు సో వాడెవడో అంటే దాకా నీకు తెలియదు బ్రో నువ్వు బాట నువ్వు బా అనేది వాడన్నంత మాత్రం నీకెందుకు చెప్పు లైట్ కావాలంటే టైం అవుట్ ఇవ్వండి ఒక మోనిటర్ పెట్టుకోరు మీరు కావాలంటే లేకపోతే మీరే మూడు తీసుకోరు మీరే అప్డేట్ చేసుకోరు అలాంటి వాళ్ళు వస్తుంటారు పోతుంటారు కామనని చెప్పేసి లైట్ తీసుకోండి అంతేగాని చెప్పేసి మీరు అరే యార్ బాట్ అన్నాడు అదన్నాడు ఇదన్నాడు ఎవడేమనుకుంటేంది మచ్చా మన గేమ్ ప్లే మనకు తెలుసు అందరి బాట్ అనక మాత్రమే వానికి ఏంటంటే ఒకవేళ బాట నుండి ఇతను గేమ్ ప్లే ఆడుతుంటే అర్థం చేసుకోవాలి నీకన్నా వాడు ఎంత బాటగాడు అనేది అది నువ్వు అర్థం చేసుకుంటే ఇంకా చాలా చాలా ఓపెన్ అచ్చా సో మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఎవరు కూడా ఎవడు అన్నాడని చెప్పి చాలా డిలీట్ చేయడము లేకపోతే వదిలేయడం మాత్రం చేయొద్దు బ్రో సో నేను ఒకటి చెప్తా వాళ్ళు మొత్తం చెప్తా బ్రో వినండి బ్రో ఎక్కడైనా ఫెయిల్యూర్ ఉంటుందేమో కానీ యూట్యూబ్లో ఫెయిల్యూర్ ఉండదు బ్రో ఎందుకంటే ఈరోజు మీరు ఒక 100 వీడియోలు పెట్టారు సో సపోర్ట్ రాకపోవచ్చు 101 వీడియో ఖచ్చితంగా వైరల్ అయిందనుకో దాన్ని ఆటోమేటిక్గా యూ విల్ గెట్ సక్సెస్ సో బయట అలా ఉండదు కదా సో ఒక ఇంటర్వ్యూకి ఫెయిల్ అయితే మళ్ళీ ఇంటర్వ్యూ కోరాదు సో ఇక్కడ అలా ఉండదు సో ఖచ్చితంగా అవుతుంది సో కొంచెం నమ్మకం పెట్టుకుని నీ మీద నువ్వు తప్పకుండా నేను చేయగలను అని చెప్పేసి అనుకున్నానుకో తప్పకుండా అవుతుంది బ్రో సో అలాంటి వాళ్ళ కోసం అయితే నేను చేయబోతున్నాం వచ్చా సో నేను ఎందుకు చేస్తున్నానంటే సో మన సెకండ్ ఛానల్ అయితే కింద పెట్టేసాం వచ్చా లింక్ అనేది దీని కింద డిస్క్రిప్షన్లో ఉంది అండ్ అలాగే పైన హై కార్ట్లో కూడా పెడతా మీకైతే వస్తుంది అనమాట ఓకేనా సో అండ్
ఆ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోరు మచ్చండి. ఎలా వస్తాయన్న దానికి ఆల్రెడీ 150 ఉన్నాయి 200 ఉన్నాయి అని చెప్పి మీరు అనుకోవచ్చు. మీరందరూ ఇలా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోరు మచ్చ, ఈ ఛానల్ చేస్తే డౌన్ అవుతుంది. సో అందుకని చెప్పి ఆ ఛానల్లో చేస్తున్నా మీకు. సో టోటల్గా ఓన్లీ ప్రమోషన్ కోసం అనే ఛానల్ పెట్టా, ఇప్పటికీ ఏ యూట్యూబర్ కూడా పెట్టలేదు. సో నేను ఒకటి కూడా చెప్తా బ్రో, ప్రతి ఒక్క యూట్యూబర్కి మీరు ఎవరు చేయండి మీరు చేయండి. వాడు రోస్టింగ్ చేసి నేను చేస్తా, వాడు గివ్ అవే ఇస్తుంది నేను ఇస్తా, వాడు రూమ్ పెడుతుంది నేను పెడతా, అది కాదు మచ్చ. మీకంటూ ఒక మార్క్ ఉండాలి. సో ఎక్కడన్నా ఫ్రీ ప్రమోషన్ వచ్చిందంటే బిట్టుగా ఎట్లా వచ్చాడో మీకంటూ ఒక మార్క్ ఉండాలి. అలా కొత్తగా ట్రై చేయండి. సో అందుకని చెప్తున్నప్పుడు నేనైతే సో కొత్త ట్రై చేస్తున్నా సెకండ్ ఛానల్ మొత్తం ఫ్రీ ప్రమోటింగ్ అండ్ కొన్ని వీడియోస్కి నార్మల్గా. సో నువ్వు 10 మంది మోటివేషనల్కి సో ఇలాంటివి అయితే పెట్టబోతున్నా, మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. బట్ స్టిల్ మీరు అనుకోవచ్చా దానివల్ల ఎవరు అవుతుంది. సో ఇప్పుడు కూడా చెప్తాను వినండి బ్రో, ఇప్పుడు మీకు సపోర్ట్ ప్రమోట్ అనేది అవసరం వచ్చింది బ్రో. మీ ఛానల్ ప్రమోట్ కావాలి, ఇంకో 10 మంది వెళ్ళాలి. సో మీరు వచ్చేసి ఆ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సో దాని కింద మెసేజ్ చేయండి, ఇంకో 10 మందితో సబ్స్క్రైబ్ చేయించండి. సో నేను ఎప్పుడైతే ప్రమోట్ చేస్తానో మీ ఛానల్ పేరు, ఆటోమేటిక్గా ఎవరైతే మిగతా వాళ్ళందరూ చేస్తారో మీ ఛానల్ చేస్తారు. మీరు వచ్చేసి ఎవరైతే ఇంకా మిగతా వాళ్ళు ఉన్నారో వాళ్ళ ఛానల్ మీరు చేయండి. అప్పుడు ఆటోమేటిక్గా మీరు వాళ్ళకి చేయడం వాళ్ళు మీకు చేయడంతో సో 1K అయితే కంప్లీట్ అయిపోతారు. మోనటైజేషన్ అయిపోతుంది, దాని తర్వాత ఎవరి లైఫ్ వాళ్ళది. అండ్ నిమ్మలంగా సో వీడియోస్ పెట్టుకోవచ్చు, లేదంటే రూమ్ కార్స్ పెట్టుకోవచ్చు, మీరు ఏమన్నా పెట్టుకోవచ్చా. సో స్టిల్ మీకైతే ఒక మోనటైజేషన్ అయితే కంప్లీట్ అయిపోతుంది. సో వాచర్స్ కూడా వస్తాయన్నమాట. సో ఈ యూట్యూబ్లో ఎక్కడ కూడా మనము సో ఇలా సబ్ చేస్తే మాత్రం ఆటోమేటిక్గా బ్యాన్ అవుతాయి, బట్ ఇలా చేస్తే మాత్రం అవ్వవు. సో అందుకనే ఈ వీడియో కింద సబ్స్క్రైబ్ చేయండి అండ్ బ్రో ఐమ్ సబ్స్క్రైబ్డ్ బ్రో అని చెప్పి మీరు పెట్టండి. సో మిగతా వాళ్ళు ఎవరైతే ప్రమోటింగ్ అవసరం ఉంటుందో వాళ్ళు మీ ఛానల్ అంటే మీరు పెట్టిన కామెంట్ కింద కామెంట్ చేస్తారు, బ్రో నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయబ్రో అని. వాళ్ళ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేయండి, ఆటోమేటిక్గా మీ ఛానల్ కూడా వాళ్ళు వచ్చేసి సబ్స్క్రైబ్ చేస్తారు. అలా మీరు ఈజీగా 1K అయితే రీచ్ అయిపోతారు బ్రో. సో దీనివల్ల నాకేం యూజ్ అని చెప్పి మీరు అనుకోవచ్చు బ్రో. సో మీకు వచ్చేసి సబ్స్క్రైబ్ పెరుగుతారు, మీ ఇష్టం అని నేను చెప్పాల్సింది చెప్పినా, నేను ఎవరికి ఫోర్స్ చేయట్లేదు. నా స్వార్థం కోసం పెట్టాను ఆ ఛానల్ అనుకుంటే మాత్రం యువర్ విష్ అన్న. సో దానిలో వచ్చే ప్రతి ఒక్క రూపాయి నేను గివ్ అవే కోసం కానీ లేదంటే పైన బయట మాత్రం డొనేట్ చేస్తా, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇట్స్ అన్ యువర్ విష్ మచ్చా. సో నాకు అందులో వచ్చేది లేదు పోయేది లేదు, నేను దీనిలో చేసుకుంటా నాకు ఇజాలు. బట్ నేను సెకండ్ ఛానల్ పెట్టాలని కూడా నేను ఎప్పుడు అనుకోలేదు. సో చాలా మంది పెట్టమన్నారు అన్న, చాలా మందికి టీమ్ ఎంబీజి లేదు టీమ్ ఇది టీమ్ అది అని పెట్టుకుంటున్నాను కూడా పెట్టాను అంటే నేను ఒకటే చెప్పా బ్రో, ఫస్ట్ ఛానల్కి నేను ఆల్రెడీ 12 గంటలు పెడుతున్నప్పుడు నాకు టైమే ఉండట్లేదు బ్రో అని చెప్పేసి అని. సో ఇప్పటి నుంచి చెప్తున్నప్పుడు నాకు టైం ఉన్నా లేకపోయినా ఓన్లీ ఎవరైతే ఛానల్ ప్రమోట్ కోసం వచ్చారో తప్పకుండా సెకండ్ ఛానల్లో మీకైతే ప్రమోట్ అయితే వస్తుంది. దాని ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పిన ఏంటంటే కమ్యూనిటీ పోస్ట్ అయితే ఆన్ చేయండి బ్రో దానికి అందరు కలిపి. సో మీరందరూ నాకెందుకు నాకెందుకు స్వార్థంగా ఆలోచించకుండా అందరు చేశారనుకో, సో ఇంకో 10 మంది నీకు సపోర్ట్ చేయడానికి వస్తారు. అప్పుడు వాళ్ళ దగ్గర స్వార్థం ఉండదు, ఫుల్ ప్యూర్ ఉంటుంది అనమాట. నీకు టాప్ చేట్ ఉంటుంది, వ్యూస్ ఉంటాయి, డబ్బులు ఉంటాయి, లైఫ్ ఒక కొత్త కలర్ఫుల్గా ఉంటుంది మచ్చ. సో నేను చెప్పింది వల్ల మీకు తప్పు అనిపిస్తే నన్ను క్షమించండి బ్రో, నేను చెప్పాల్సింది కరెక్టే చెప్పిన అనుకున్నా. సో ఎవరు ఏమన్నా ఎంత హేట్ స్పెట్ చేసినా దీని మీద ఏమైనా సో తప్పకుండా అయితే ప్రమోటింగ్ అయితే చేస్తాం వచ్చా. అప్పుడు స్టార్టింగ్ చేసా, చాలా మంది అడ్డొచ్చారు అయినా కూడా చేసా, చాలా మంది కమ్యూనిటీ పోస్ట్లు వచ్చాయి, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అండ్ ఇది కూడా సక్సెస్ఫుల్గా కంప్లీట్ అవుతాను నమ్మకం నాలో ఉంది మచ్చా. ఎందుకంటే చాలా మంది అయితే ఖచ్చితంగా చేస్తారు సపోర్ట్ అని చెప్పి ఒక మనస్ఫూర్తిగా పెట్టా. సో ఆర్బీజీ ఫ్యామిలీ అని అంటే నార్మల్గా ఉండదు. సో ఎవరైనా ఆర్బీజీ అంటే ఆర్మీ లేకపోతే టీమ్ ఎంబీజీ ఇలా పెట్టుకున్నారు తప్ప సో ఎవరు కూడా ఫ్యామిలీ పెట్టుకోలేదు. సో నేను అందుకని చెప్పి ఆర్బీజీ ఫ్యామిలీని పెట్టా, నేను ఎప్పుడు ఫ్యామిలీని పిలుచుకుంటా కాబట్టి. సో ఎంతమందికి ఐడియా నచ్చింది, సో ఎంతమంది సపోర్ట్ చేస్తారు, ఒకవేళ సపోర్్ చేస్తే మాత్రం ఐ విల్ సపోర్ట్ యూ బ్రో. నేను 10 మంది సబ్స్క్రైబ్ చేయించాను, 5 గురించి చెప్పించాను, కింద కామెంట్ చేయండి. మీ కమెంట్ ప్రతి ఒక్కటి చూస్తూనే ఉంటా బ్రో, ఎంతమంది సపోర్ట్ చేస్తారు. సో అండ్ ఖచ్చితంగా పుణ్యం మీకు తిరిగి రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంకా కోరుకుంటూ. సో బాయ్ అన్న, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్లీ సపోర్ట్. బై 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 బ్రో.